హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ టూల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన ఫోటోని ఏదన్నా జాబ్కి అప్లై చేసేటప్పుడు ఫోటో కింద డేట్ కానీ ఫోటో మీద డేట్ కానీ ఉండాలంటారు కదా, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మనం ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోకి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చూడండి, ఎడిట్ ఆప్షన్ క్లిక్ ఇస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇది మనకు 109 KB ఉంది. ఈ 109 KBని మనం సైజ్ తగ్గించడానికి కంట్రోల్ ప్లస్ డబుల్ నొక్కండి ఇప్పుడు. ఓకే, ఇలా కంట్రోల్ డబుల్ నొక్కుడుతోటే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాతకి దీని యొక్క పర్సంటేజ్ తగ్గించడానికి ఇక్కడ మనకు హారిజంటల్ అండ్ వర్టికల్ ఉంది కదా, ఇక్కడ దీన్ని హారిజంటల్లో 50 వేయండి, ఆటోమేటిక్గా వర్టికల్లో కూడా 50 అవుతుంది. ఓకేనండి, మళ్ళీ కంట్రోల్ చేస్తానండి. ఇప్పుడు చూసారా సైజ్ తగ్గింది, 40 KBకి వచ్చింది. ఇప్పుడు మనకు ఫోటో మీద డేట్ అని చెప్పా కదా, ఆ డేట్ ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఫోటో మీద డేట్ కావాలన్నాడు కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అప్లికేషన్ చేస్తున్నాను కాబట్టి దాన్ని నేను చూపిస్తున్నాను. దానికోసం ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ టూల్ ఉంది కదా, ఈ టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాతకి ఇప్పుడు మీరు టెక్స్ట్ ఇవ్వండి, ఏ డేట్ అయితే ఆ డేట్ ఇవ్వండి. ఓకే, ఇలా డేట్ మెన్షన్ చేసిన తర్వాతకి దీన్ని మిడిల్కు అనండి. ఇప్పుడు సెకండ్ వేలో ఎలా సెట్ చేసుకోవాలని చెప్తాను. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అనండి. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ కింద కొంచెంత డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశాక ఇక్కడ కనుక్కో ఎంటీ ప్లేస్ వస్తుంది. ఈ ఎంటీ వైట్ ప్లేస్లో మీరు టెక్స్ట్ టూల్ని ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాతకి ఇందులో మీరు డేట్ మెన్షన్ చేయండి. ఇలా డేట్ మెన్షన్ చేసి ఈ డేట్ని మనం మిడిల్కి సెట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా కూడా మనం డేట్ను మెన్షన్ చేసుకోవచ్చు ఫోటో మీద. ఓకే, ఇలా మిడిల్కి అన్న తర్వాతకి ఫోటోని సేవ్ చేసుకుందాం. ఓకే, ఇలా మన ఫోటో ఓపెన్ చేసిన తర్వాతకి ఫోటో యొక్క సైజ్ చూడండి, మనకెంత ఉందో ఇలా మన యొక్క ఫోటో సైజ్ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.